చెప్పుకున్నాడా? బైబిల్లో మీరు చదివారా సువార్తలో మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడిగాడా? మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పగించబడి సిలువబడాలని చెప్పాడా? తనను తాను మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడా? అలానే ప్రవక్తలు కూడా మనుష్య కుమారులుగా పిలువబడ్డారు, వాళ్ళు కూడా మనుష్య కుమారుడనే పిలువబడ్డారు. అయితే వాళ్లకు ఈయనకు తేడా ఏంటంటే వాళ్ళందరూ ఈయనను బయలుపరుస్తున్నారు. ప్రవక్తలనే ఆ మనుష్య కుమారులందరూ ఏకైక మనుష్య కుమారుడైన యేసుక్రీస్తును బయలుపరుస్తున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో మరలా 17వ అధ్యాయము లూకాస్ వార్త 17వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, ఇక్కడ ఇంగ్లీష్లో 9వ దినములలో జరిగినట్టుగా మనుష్య కుమారుని దినములలో జరుగును. చూడండి, యేసు ఇక్కడ ప్రవచిస్తాడు. ఏ దినాల గురించి ప్రవచిస్తున్నాడంటే నోవావ్ దినాలు అంత దినాలు కాబట్టి మరలా అంత దినాలలో నోవావ్ దినాలలో ఉండినట్టుగానే మరలా మనుష్య కుమారుని దినములుగా అవి ఉండబోతున్నాయి. ఇక్కడ ఇంగ్లీష్లో ది సన్ ఆఫ్ మ్యాన్ అని రాస్తుంటుంది. యాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ ద నోవా, ఇట్ ఈస్ ఇన్ ద రివీలింగ్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్. ఏ సన్ ఆఫ్ మ్యాన్ అని ఉండదు. మీకు అర్థమైందా? ది సన్ ఆఫ్ మ్యాన్, ది అనగా ఏకైక వాడు ఒక్కడే. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఏ సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఏ ప్రవక్త అయినా కావచ్చు, ఎందుకంటే ప్రవక్తలందరూ కూడా మనిషి కుమారులే. ప్రవక్తలందరూ కూడా మనిషి కుమారుడి పేరు కలిగిన వాళ్ళే, మనిషి కుమారుడు బిరుదు కలిగిన వాళ్ళే, ప్రవక్తలందరూ కూడా మనిషి కుమారుడిగా బయలుపరచబడిన వాళ్ళే. ఆమెన్. కానీ ఇక్కడ ఏసంటున్నాడు, యాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ ద నోవా, ఇట్ షాల్ బి ఇన్ ద డేస్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్, ఇన్ ద డేస్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్. ది సన్ ఆఫ్ మ్యాన్, ది అనగా ఏకైకమైన వాడు ఒక్కడే. ఆమెన్. అనగా ఎలాగైతే యేసుక్రీస్తు మొదటి రాకడలో ది సన్ ఆఫ్ మ్యాన్గా ఏకైక మనిషి కుమారుడుగా తనను తాను బయలుపరుచుకున్నాడో, నోవావ్ దినాలలో జరిగినట్టుగానే అంత దినాలలో కూడా మరలా యేసుక్రీస్తు ది సన్ ఆఫ్ మ్యాన్ అనగా ఏకైక మనిషి కుమారుడుగా మరలా ఆయన బయలుపరుచుకోవాలి. ఆమెన్. వాస్తవంగా యేసుక్రీస్తు పరిచర్యలో 3 ఉన్నాయి. ఆయన మొదటి రాకడలో మనుష్య కుమారుడిగా రావాలి, 2వ రాకడలో దేవుని కుమారుడిగా రావాలి, 3వ రాకడలో దావీదు కుమారుడిగా ఆయన రావాలి. జాగ్రత్తనండి, ఈ మనిషి కుమారుణ్ణి పాత నిబంధన ప్రవక్తలందరూ బయలుపరిచారు. వాళ్ళు మనిషి కుమారుడు పేరుతోటే వచ్చారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళు ఈ మనిషి కుమారుణ్ణి బయలుపరిచారు. ఏ సన్ ఆఫ్ మ్యాన్ రివీలింగ్ ది సన్ ఆఫ్ మ్యాన్. ఆమెన్. ఈ ఏకైక మనిషి కుమారుణ్ణి అనేక మనిషి కుమారులు బయలుపరుచుకుంటూ వచ్చారు. పొద్దున అదే చూసాం, క్రీస్తు ఒక ఆత్మ ప్రవక్తలలో ఉండి వాళ్ళలో క్రీస్తు తనను తాను బయలుపరుచుకున్నాడు. అందుకే వారిలో కొంతమంది క్రీస్తులాగా మాట్లాడారు, కొంతమంది క్రీస్తులాగా ప్రవచించారు, కొంతమంది క్రీస్తులాగానే వాళ్ళ జీవితాలలో సంఘటనలు జరిగినాయి. అవునంటారా? ఎందుకంటే వాళ్ళ అసలు మనుష్య కుమారుణ్ణి, ఏకైక మనుష్య కుమారుణ్ణి బయలుపరచడానికి వచ్చిన మనుష్య కుమారులు వాళ్ళు, ఆ ప్రవక్తలు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు మనుష్య కుమారుడు అనగా మెస్సయ్య అని అర్థం. ఇక్కడ ఏకైక మనుష్య కుమారుడు ఎవరంటే మెస్సయ్య. ఏకైక మనుష్య కుమారుడు మెస్సయ్య ఆయన. ఇప్పుడు ఈ మెస్సయ్యనే, ఈ మనుష్య కుమారుణ్ణి పాత నిబంధన ప్రవక్తలందరూ బయలుపరిచారు. పాత నిబంధన ప్రవక్తలందరూ, జాగ్రత్త వినండి, మనిషి కుమారుడిగా మెస్సయ్యగా ఆయన ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం.
33.5 సంవత్సరాలు భూమిపైన జన్మించాడు. మీకు గుర్తుంది, యేసు క్రీస్తు జన్మిస్తున్నప్పుడు ఆయన పేరు యేసు అని పెట్టబడ్డది. దేవదూత ఏమని చెప్పాడు, ఏమని పేరు పెట్టమని చెప్పాడు? యేసు అని పేరు పెట్టాడు. కానీ ఆయన పుట్టుడే ప్రభు అయిన క్రీస్తుగా పుట్టాడు. ఉందా బైబిల్ ఆ లేఖనం? అన్ని లేఖనాలు నేను చూపించడానికి టైం లేదు, కానీ మీకు ఆల్రెడీ తెలుసు. ఆయన జన్మించుడే ప్రభు అయిన క్రీస్తుగా జన్మించాడు. కానీ ఆయనకి ఏం పేరు పెట్టబడ్డది అంటే యేసు అనే పేరు పెట్టబడ్డది. చూడండి, ఇప్పుడు ఉదాహరణ, అయ్యా మీ ఇంటి పేరు ఏం పేరు అయ్యా? శామ్యూయేలు గారు. కొవ్వూరియా? కొవ్వూరి. కొవ్వూరి కొవ్వూరియాగా కురుగా కొవ్వూరి. ఇప్పుడు బ్రదర్ శామ్యూయేలు ఇక్కడ ఉన్నాడు. శామ్యూయేలు పుట్టినప్పుడు కొవ్వూరిగా పుట్టాడు, ఎందుకంటే అది అతని ఇంటి పేరు, అతని యొక్క కుటుంబం పేరు అది. కొవ్వూరిగా పుట్టాడు, తర్వాత ఆయనకు ఒక మానవ పేరు ఇవ్వబడ్డది, అదే శామ్యూయేలు. మీకు అర్థమైందా? నేను పుట్టుడే కొవ్వూరిగా పుట్టాడు, జన్మించుడే కొవ్వూరిగా జన్మించాడు, కానీ అతనికి ఒక నామం పెట్టబడ్డది. అదే నామం అంటే శామ్యూయేలు. అలాగనే యేసు కూడా పుట్టుడే ప్రభు అయిన క్రీస్తుగా పుట్టాడు. అవునండారా? మీకు అర్థమైందా నేను చెప్పింది? ఆయన జన్మించుడే ప్రభు అయిన క్రీస్తుగా జన్మించాడు, కానీ దేవదూత మరియతో ఏమని చెప్పిందంటే యేసు అనే పేరు అతనికి పెట్టమని చెప్పింది. ఒక మానవ నామము యేసు అనే పేరు ఆయనకి ఇవ్వబడ్డది. అందుకే ఆయన ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకే ఇప్పుడు శామ్యూయేలు కొవ్విరి శామ్యూయేలు. ఆమేన్. మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? కాబట్టి ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ మనిషి కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఈ మనిషి కుమారుడు క్రీస్తే, పుట్టుడే క్రీస్తుగా పుట్టాడు, మనిషి కుమారుడుగా పుట్టాడు. పేరు ఆయనకు యేసు అని పేరు పెట్టబడ్డది. 8వ దినమున సున్నతి చేసిన తర్వాత ఆయనకు యేసు అనే పేరు పెట్టబడ్డది. ఆమేన్. హల్లెలూయా. ఈయన జన్మించడు మాత్రం క్రీస్తుగా జన్మించాడు, ఈయన జన్మించడు మాత్రం మనిషి కుమారుడుగా జన్మించాడు. చూడండి, ఇక్కడే నేను బ్రెన్నామ్ క్రైస్టల్తో ఈ ఒక్క పాయింట్ మీదనే నేను వాదించేది. విలియం బ్రెన్నామ్ ఈ లోకంలో పుట్టేటప్పుడు, విలియం మారియన్ బ్రెన్నామ్ అనే ఆయన ఈ లోకంలో పుట్టేటప్పుడు ఆయన పుట్టుడే బ్రెన్నామ్గా పుట్టాడు, క్రీస్తుగా పుట్టలే. ఆమెన్ అంటారా? హల్లెలూయా. ఆయన పుట్టుడే బ్రెన్నామ్గా పుట్టాడు. జాగ్రత్తగా వినండి, ఆయన జన్మించుడే బ్రెన్నామ్గా జన్మించాడు. వాళ్ళ నాన్న విలియం అని అన్నాడు, వాళ్ళ అమ్మ మ్యారీ అని అన్నది, అదే మానవ నామము. అప్పుడు విలియం మారియన్ బ్రెన్నామ్ అనే పేరు ఆయనకి ఇవ్వబడ్డది. క్రీస్తు ఎప్పుడైనా సరే ఆయన ఈ లోకంలో జన్మిస్తే, పుడితే క్రీస్తుగా పుడతాడు, మెస్సయాగా పుడతాడు. మీకు అర్థమైందా? అందుకే బ్రెన్నామ్ గారు క్రీస్తు కాడు, ఎందుకంటే ఆయన జన్మించింది క్రీస్తుగా జన్మించలే, క్రీస్తు కుటుంబంలో జన్మించలే, ఆయన క్రీస్తుగా జన్మించలే. ఆయన బ్రెన్నామ్గా జన్మించాడు. విలియం మారన్ అని వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టిన పేరుతో పిలవబడ్డాడు. ప్రైజ్ లార్డ్. నువ్వు నేను ఎవరము కూడా క్రీస్తులం కాదు, మనలో ఎవరము క్రీస్తులం కాదు, ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరము మన ఇంటి పేరుతో మనం పుట్టాము, ఆ తర్వాత మానవ పేరు మనకు పెట్టబడ్డది. ఒక ఏకైక వాడు, ఒకే ఒక వ్యక్తి, క్రీస్తుగా జన్మించిన వాడు, ప్రభు అయిన క్రీస్తుగా జన్మించిన వాడు, ఆయననే యేసయ్య ఉన్నాడు. అందుకే యేసే క్రీస్తయ్య ఉన్నాడని. మీకు అర్థమైందని అన్నది? యేసే క్రీస్తయ్య ఉన్నాడని అపోస్తలు బోధించారు, అపోస్తలు ప్రకటించారు, ఎందుకంటే ఆయన జన్మించుడే క్రీస్తుగా జన్మించాడు. ఆయన తర్వాత క్రీస్తు కాలే, ఆయన తర్వాత క్రీస్తు కాలా, ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు క్రీస్తు కాలా,
ఆయన ఆత్మతో నింపబడినప్పుడు క్రీస్తు కాల, ఆయన జన్మించుడే ఈ లోకంలో క్రీస్తుగా జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఆత్మ ఏంటో తెలుసా? క్రీస్తాత్మ. ఆయనలో ఉన్న ఆత్మ ఏంటో తెలుసా? ఇప్పుడు అది మెస్సయ ఆత్మ, క్రీస్తాత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఆయన జన్మించుడే పరిశుద్ధాత్మ ఆ కన్యక గర్భంలోనికి వెళ్ళి శరీరం దాల్చుకున్నది. దేవుడే పరిశుద్ధాత్ముడే అక్కడ శరీరం దాల్చుకున్నాడు. ఆమెనంటారా? హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ఎవరంటే మానవ రూపంలో ఉన్న దేవుడు. ఆయన జన్మించుడే క్రీస్తుగా, మెస్సయాగా, మనుష్య కుమారుడిగా, దేవుడిగా జన్మించాడు ఆయన. కానీ విలియం బ్రెన్హమ్ కాదు, ఆయన ప్రవక్త మాత్రమే, ఆయన క్రీస్తు కాదు. ఎందుకంటే ఆయన జన్మించుడే క్రీస్తుగా జన్మించలేదు, బ్రెన్హమ్గా జన్మించాడు. విలియం అని పేరు పెట్టబడ్డాడు, విలియం మ్యారన్ అని పేరు పెట్టబడ్డాడు. ఆ తర్వాత ఆయన ప్రవక్తగా ఈ భూమి పైన జీవించాడు. దేవుడికి మేమ కలుగును గాక. మీకు అర్థమైందా నేను చెప్పింది? అందుకే బ్రెన్హమ్ క్రైస్ట్ ఈజ్ రాంగ్. బ్రెన్హమ్ క్రీస్తు అనేది తప్పు. ఒకడు క్రీస్తు కావాలంటే వాడు పుట్టుడే క్రీస్తుగా పుట్టాలి. ఓకేనా? ఇప్పుడు కొవ్వూరు సామెలు ఎట్లయ్యాడు? పుట్టుడే కొవ్వూరులో పుట్టాడు. ఇప్పుడు నువ్వు నేను ఎవరమైనా కొవ్వూరు కాగలమా? ఏ చెప్పండమ్మా, కాగలమా? ఎవరైనా కొవ్వూరు అని పెట్టుకుంటే ఒప్పుకుంటుందా? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఆ ఇంటి పేరు నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? ఆ ఇంట్లో నువ్వేమైనా పుట్టినావా అని అడుగుతారు, అవునా లేదా? సో అది అతను జన్మతో పొందుకున్న హక్కు. కొవ్వూరి అనే ఆ నామము జన్మతో వచ్చింది అతనికి. మనలో ఎవరము కూడా కొవ్వూరి అనే పేరు పెట్టుకోవడానికి వీలు లేదు, ఆ ఇంటి పేరు మనం తగిలించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే జన్మతోనే కొవ్వూరిగా జన్మించింది శామ్యుయేలు మాత్రమే. అలానే జన్మతోనే క్రీస్తుగా జన్మించింది ఆ యేసు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసే క్రీస్తై ఉన్నాడని పరిశుద్ధాత్మ వలన తప్ప ఇంకెవడునూ దాన్ని చెప్పలేడు. బ్రెన్హమ్ క్రీస్తు కాలేడు. ఎందుకు కాలేడంటే బ్రెన్హమ్గా పుట్టాడు కానీ క్రీస్తుగా పుట్టలేదు. ఒక క్రీస్తు ఈ భూమి పైన జన్మిస్తే, ఈ భూమిపైకి ఆయన జన్మిస్తే క్రీస్తుగా జన్మిస్తాడు కానీ వేరే ఇంకేదో పేరుతో జన్మించి తర్వాత క్రీస్తు కాడు. మీకు అర్థమైందా? హల్లెలూయా. పుడితే క్రీస్తుగా పుడతాడు, ప్రభు అయిన క్రీస్తుగా పుట్టి ఆ తర్వాత మానవ నామం పెట్టబడతాడు. హల్లెలూయా. అందుకే బ్రెన్హమ్ క్రైస్ట్ అనే సిద్ధాంతము 100% రాంగ్, 100% తప్పు. ఒకవేళ వాళ్ళు బ్రెన్హమ్ క్రీస్తు అని చెప్పినా అది ప్రభుత్వంలో చెల్లదు. ముందు లేఖనంలో చెల్లదు, రెండవది ఒకవేళ ప్రభుత్వంలోకి పంపించినా అప్పుడు ప్రభుత్వం అడుగుతుంది బ్రెన్హమ్ క్రీస్తు ఎట్లయితాడు? క్రీస్తుగా ఏమైనా పుట్టాడా? క్రీస్తుగా ఏమైనా జన్మించాడా? వాళ్ళు అంటారు లేదండి, మరి ఎక్కడ జన్మించాడు? బ్రెన్హమ్ అనే కుటుంబంలో జన్మించాడు. మరి బ్రెన్హమ్ అనే కుటుంబంలో జన్మించిన వానికి బ్రెన్హమ్ అనే పేరు ఉండాలి, కానీ క్రీస్తు అని ఎట్లా పెడుతున్నావు? చట్టం ఒప్పుకోదు, లేఖనం ఒప్పుకోదు, బైబిల్ చట్టం ఒప్పుకోదు, ఇజ్రాయెల్ చట్టం ఒప్పుకోదు. ఆమెనంటారా? ఒక యూదా కుటుంబంలో పుట్టినవాడు, యూదా గోత్రంలో పుట్టినవాడు, వాడికి ఆ గోత్రము ఆ వంశము పేరు ఎలా వస్తుందంటే వాడు పుట్టుడే యూదా గోత్రముగా పుట్టాడు. ఆ తర్వాత వానికి మానవ నామం పేరు పెట్టబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఓకే. అందుకే యేసుక్రీస్తు పుట్టుడే మనుష్య కుమారుడుగా పుట్టాడు. ఆయన జన్మించుడే ఏకైక మనుష్య కుమారుడుగా జన్మించాడు. ఆయన పుట్టుడే క్రీస్తుగా పుట్టాడు. ఆయనే మధ్యలో క్రీస్తు కాలే, ఆయనేం బాప్తిజమం తీసుకున్నాక క్రీస్తు కాలే. ఆయన పుట్టుడే క్రీస్తుగా పుట్టి యేసనే మానవ నామము ఆయనకి ఇవ్వబడి ఆ యేసే క్రీస్తుని ఆయన రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. మరి అది మనుష్య కుమారుని పరిచర్య. ఆయన శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితము మొదటి రాకల్లో వచ్చినప్పుడు అది మనుష్య కుమారుని పరిచర్య. అది మనుష్య కుమారుడిగా, క్రీస్తుగా, మెస్సయ్యాగా ఆయన తనను తాను
వాళ్ళ హృదయ రాసలను బయలుపరచడం ద్వారా ఆయన తనను తాను బయలుపరచుకున్నాడు. ఆమేన్. ఆ సమరయ స్త్రీ జీవితము, ఆమె జీవితంలో ఉన్న రహస్యాలను, మర్మాలను చెప్పుట ద్వారా తనను తాను క్రీస్తుగా ఆమెకు బయలుపరుచుకున్నాడు. ఆమె అన్నది, మెస్సయ్య వచ్చినప్పుడు లేదా క్రీస్తు వచ్చినప్పుడు మాకు ఇవన్నీ చెప్తాడని మా పితరులు చెప్తున్నారు, మా పితరులు చెప్పి ఉన్నారు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. ప్రైజ్ ది లార్డ్. ఆ పిలాతు దగ్గర నిలబడినప్పుడు పిలాతు అడిగాడు, నీవు యూదులకు రాజువా, నీవు క్రీస్తువా అని అన్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. నువ్వన్నట్టే. ఆయన క్రీస్తయి ఉన్నాడు, ఆయన మనిషి కుమారుడై ఉన్నాడు. మనిషి కుమారుడిగా, క్రీస్తుగా, మెస్సయగా ఆయన తనను తాను బయలుపరుచుకొని 33.5 సంవత్సరాలు ఈ భూమిపైన జీవించి ఆ తరువాత ఆయన సిలువలో మరణించాడు. మనిషి కుమారుడిగా మరణించాడు. జాగ్రత్త వినండి, మనిషి కుమారుడిగా ఆయన అక్కడ మరణించాడు. ఆ తర్వాత ఆయనను తీసుకెళ్ళి సమాధి చేశారు, ఆయన శరీరాన్ని సమాధిలో పెట్టారు. 3వ రోజున ఆయన దేవుని కుమారుడిగా లేచాడు. దేవుని కుమారుడిగా ఆ సమాధిలో నుండి పునరుద్ధానం పొందుకున్నాడు 3వ రోజున. ఆమేన్. దేవుని కుమారుడిగా, ఇప్పుడు దేవుని కుమారుడిగా ఆ దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మన కోసం మధ్యవర్తిత్వం చేస్తున్నాడు, మన కోసం ప్రధాన యాజకత్వం పనిచేస్తున్నాడు. ప్రస్తుతం క్రీస్తు చేసేది ఏంటంటే, ప్రస్తుతం క్రీస్తు పరిచర్ ఏంటంటే, ప్రధాన యాజకుడిగా ఆయన అక్కడ చేస్తున్నాడు. మన బలహీనతలను వహించి, మన రోగములను వహించి, మన బలహీనతలను వహించి, మన నిమిత్తము ఇప్పుడు అక్కడ ఆయన మొరబెడుతున్నాడు ప్రధాన యాజకుడిగా. అదే దేవుని కుమారుని పరిచర్య. ఆమేన్. మీ అందరికి అర్థమైందా? ఆ తర్వాత ఇప్పుడు ఆ పరిచర్య అయిపోయాక, అనగా ఈ 7 సంఘకాలాలు అయిపోయి ఆయన దేవుని కుమారుడిగా వచ్చి ఆయన పెళ్లి కుమార్తెను ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు, అప్పుడు ఆయన 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఈ భూమిని నాశనం చేసి మరలా తిరిగి ఆయన దావీదు కుమారుడిగా కిందికి రాబోతున్నాడు. 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి, ఈ భూమి పైన 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి దావీదు కుమారుడిగా ఆయన ఇక్కడికి రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆయన ఇక్కడికి రాబోతున్నాడు. మొత్తం 3 పరిచర్యలు. 1, మనిషి కుమారుడి పరిచర్య. 2, మనిషి కుమారుడిగా ఆయన ఏం చేయాలి? రక్తం కార్చాలి. మనిషి కుమారుడిగా ఆయన మన పాపములన్నీ మోసుకొని వెళ్ళాలి. మనిషి కుమారుడిగా ఆయన మన కోసము సిలువలో మరణించాలి. దేవుని కుమారుడిగా ఆయన తిరిగి లేచి 3వ దినమున తిరిగి లేచి దేవుని కుమారుడిగా, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై, ఆమేన్, అక్కడ మన కోసం ప్రధాన యాజకత్వం చేయాలి. అది 2వ పరిచర్య. దేవుని కుమారుడు అనే నామములో, బిరుదులో జరుగుతున్న 2వ పరిచర్య, మన కోసము ఆయన మొరపెట్టడం, మన కోసం ఆయన విజ్ఞాపన చేయడం, మన కోసం ఆయన మధ్యవర్తిత్వము చేయడం, అది 2వ పరిచర్య. ఆ తరువాత దావీదు కుమారుడిగా ఆయన 1000 ఏళ్ల పరిపాలన కోసము ఆయన ఈ భూమిపైకి వచ్చి దావీదు సింహాసనం పైన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, దావీదు కుమారుడిగా ఈ భూమిని 1000 సంవత్సరాలు పరిపాలించవలసి ఉన్నది. 3 నామములు, 3 పరిచర్యలు. మరి జాగ్రత్తగా ఇప్పుడు వినండిగా. ఇక్కడే ఉన్నారా? అందరూ ఉన్నారా? హల్లెలూయా చెప్పండి గడిగా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నందుకు చాలా సంతోషం. మొదటి రాకడలో మనిషి కుమారుని యొక్క పరిచర్య అయిపోయింది. మెస్సయ్య పరిచర్య, క్రీస్తు పరిచర్య అయిపోయింది. కానీ ఆ మొదటి రాకడలో ఆయన్నే మరలా ప్రవచిస్తాడు. లూకా సువార్త 17:26లో ఆయన్నే ప్రవచిస్తున్నాడు. ఏమని? మరలా ఆయన మనిషి కుమారుడిగా ప్రత్యక్షమవుతానని, మరలా ఆయన మనిషి కుమారుడిగా వస్తానని.
కావాలంటే మీరే చూడండి లూకా సువార్త 17:26 నవవ దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును అనగా ప్రవచనం, భవిష్యత్ కాలం. నవ ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికేబడుచుండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును భవిష్యత్ రాబోయేది. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచునుందిరి. అయితే లోతు సదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను. ఆ ప్రకారమే, జాగ్రత్తలండి, ఆ ప్రకారమే దేవుని కుమారుడు కాదు అక్కడ మనిష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. జరుగుతుంది కాదు, జరుగును. ఆల్రెడీ ఆయన మనిషి కుమారుడుగా అక్కడ ఉండి మరలా మనిషి కుమారుని రాకడను గురించి ఆయన ప్రవచిస్తాడు. అవునంటారా? మీకు అర్థమైందా నేను చెప్పింది? ఆయన ఆల్రెడీ మెస్సయగా ఉండి, ఆల్రెడీ ఆయన క్రీస్తుగా ఉండి, మనిషి కుమారుడిగా ఉండి, మరలా ఆయన మనిషి కుమారుడిగా ప్రత్యక్షం అవుతానంటున్నాడు, ప్రత్యక్షం కాబోతున్నానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమైందా అందరికి ఈ ప్రవచనం? అర్థమైందా అందరికి? ఇప్పుడు మనం అందరం నోవా దినాల్లో ఉన్నామా? చెప్పండి అమ్మా, ఇవంత దినాలేనా? పేతురు రాసిన పత్రిక ప్రకారంగా దేవుడు ఇప్పుడు అగ్ని చేత దీన్ని నాశనం చేయబోతున్నాడా? ఖచ్చితంగా నాశనం చేయబోతున్నాడు. పంచభూతములే కరిగిపోబోతున్నాయి. పంచభూతములు అనగా భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి. ఈ పంచభూతములే మిక్కటమైన వేండ్రముతో దేవుడు దీనిని సర్వనాశనం చేయబోతున్నాడు. ఇప్పుడు ఇవి నోవావు దినాలు, ఇప్పుడు ఇవి లోతు దినాలు. ఇప్పుడు నిజంగా యేసు చెప్పిన ప్రవచన దినాలలో మనం ఇప్పుడు బ్రతికి ఉన్నాం, మనం ఇప్పుడు జీవిస్తున్నాం. మరి ఈ సమయంలోనే ఆయన అంటున్నాడు మనిషి కుమారుడిగా ఆయన తనను తాను బయలుపరుచుకుంటానంటున్నాడు. అవునండరా, హల్లెలూయా. ఆయన మనిషి కుమారుడిగా తనను తాను బయలుపరుచుకుంటానంటున్నాడు. జాగ్రత్తగా వినండి ప్రిల్లారా, మనిషి కుమారుడిగా తనను తాను బయలుపరుచుకుంటాను అని అంటున్నాడు. వాస్తవంగా ఆయన ఆల్రెడీ మనిషి కుమారుడిగా వచ్చేసాడు. మొదటి రాకల్లో మన కోసం రక్తం గార్చాడు, కలవరిగిరిలో మన కోసం చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, దేవుని కుమారుడిగా మూడో దినమందు లేచాడు. దేవుని కుమారుడిగా అనేకులకు పౌలు గారి సువార్త ప్రకారముగా 40 రోజులలో 500 మంది కంటే ఎక్కువ సహోదరులకు ఆయన కనబడ్డాడు, కనపరుచుకున్నాడు దేవుని కుమారుడిగా. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా నేను చెప్పింది? దేవుని కుమారుడిగా తనను తాను బయలుపరుచుకున్నాడు, వాళ్లకు కనబడ్డాడు. వాళ్ళు చూస్తుండగానే ఆయన అందరి ఎదుట ఆరోనమై వెళ్ళిపోయాడు. మరియు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అలానే ఆకాశం వైపు తేరి చూస్తుండగా ఆ దేవదూత ప్రత్యక్షమై, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? ఏ విధంగా అయితే యేసు వెళ్ళాడో ఆ విధంగానే మరలా ఆయన వస్తాడు. ఆమేన్. చెప్పాడా లేదా? చెప్పండి గట్టిగా. చెప్పారా లేదా? ఇప్పుడు ఆయన దేవుని కుమారుడుగా వెళ్ళి దేవుని కుడి పార్శ్వములో కూర్చున్నట్టు స్టెఫను చూశాడు, స్టెఫను దర్శనంలో చూశాడు. ఆకాశం తెరవబడుటయు దేవుని కుమారుడు దేవుని కుడి పార్శ్వములో కూర్చున్నటయు నేను ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు స్టెఫన్. ఆమేన్. మరి అక్కడ దేవుని కుమారుడిగా ఆయన అక్కడ మన కోసం మధ్యవర్తిత్వము చేస్తూ, మన కోసం ఆయన అక్కడ కార్చిన రక్తమును గురించి మధ్యవర్తిత్వం చేస్తూ, ఆయన అక్కడ తనను తాను ఆయన 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 మనకు ఉత్తరవాదిగా మధ్యవర్తిగా ఉండి మన కోసం ప్రధాన యాజకత్వం చేస్తూ ఆయన దేవుని కుమారుడిగా తనను తాను అక్కడ బయలుపరుచుకున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు నేను మరలా మనిషి కుమారుడిగా వస్తాను, మరలా మనిషి కుమారుడుగా ప్రత్యక్షం అవుతాను, మరలా మనిషి కుమారుడుగా నేను బయలుపరచుకుంటాను. మనిషి కుమారుడిగా అంత దినాలలో
నవో దినాలెలా అంత దినాలో లోతు దినాలెలా అంత దినాలో మరలా అంత దినాలలో మనిషి కుమారుడిగా నేను నన్ను నేను బయలుపరుచుకుంటాను. ప్రతి 2000 సంవత్సరాలకు ఒకసారి దేవుడి భూమిని శుద్ధీకరించడము దేవుడికి అలవాటు. మొదటిసారి ఆదాము మొదలుకొని నోవావు కాలం వరకు బైబుల్ యొక్క సంఖ్యాశాస్త్ర ప్రకారముగా 2000 సంవత్సరాలైంది. అప్పుడు దేవుడు నీటిమలముగా ఈ భూమిని శుద్ధీకరించాడు. రెండవసారి నోవావు మొదలుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అప్పటికి అవి 2000 సంవత్సరాలైంది బైబుల్ యొక్క సంఖ్యాశాస్త్ర ప్రకారంగా. అప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈ భూమిని దేవుడు శుద్ధీకరించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నుండి మన కాలానికి మరలా 2000 సంవత్సరాలైంది. అనగా దేవుడు ఇప్పుడు మరలా పేతురు రాసిన పత్రిక ప్రకారముగా, పేతురు ప్రవచించిన ప్రకారముగా, బైబిల్లో రాయబడిన ప్రకారముగా దేవుడు అగ్ని చేత శుద్ధీకరించే సమయంలో మనమందరం జీవిస్తున్నాము. అయితే ఈ దినాలే నోవావు దినాలని, ఈ దినాలే ఆ లోతు దినాలని యేసు ప్రవచించాడు. మరి ఈ దినాలలోనే ఆయన మరలా మనిషి కుమారుడిగా తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి. ఎస్, ఈసారి ఆయన మనిషి కుమారుడిగా ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన ఏమి కన్యక గర్భంలో జన్మించాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైందా? ఆయనేమి కన్యక గర్భంలో జన్మించాల్సిన అవసరం లేదు. అది ఆయన మొదటి రాకలో జరిగిపోయింది. అది ఆయనేమి మరల రక్తం గార్చాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కలవరిగిరిలో అటు పాత నిబంధనలో ఉన్న 4000 సంవత్సరాలు జరిగిపోయిన వాళ్ళ కోసమును, ఇప్పుడు 2000 సంవత్సరాలలో ఉన్న మన కోసమును, భవిష్యత్తులో ఉన్న మన కోసమును ఆయన మధ్యలో ఉండి రక్తం గార్చాడు. ఓకేనా? పాత నిబంధనలో ఉన్న వారి కోసమును, రాబోయే కొత్త నిబంధన వారి కోసమును యేసుక్రీస్తు రక్తం గార్చాడు. కాబట్టి ఆయన మరలా రక్తం గార్చాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మనిషి కుమారుడిగా మరలా ఆయన ఆ లోక పాపాలను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా